చాలా మందిని చూసినట్లయితే ఐస్ క్రీమ్ తిన్నా లేదంటే ఒక చల్లటి వాటర్ నోట్లో పుక్కిలించుకొని వచ్చినా పళ్ళు జుమ్ అంటాయి. అలా ఎందుకంటాయి? దానికి అంటే కారణం ఏదైనా ఉంటుందా? దానికి వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా చేయించుకుంటే బాగుంటుంది? పళ్ళు చల్లటివి వేడివి తీసుకున్నప్పుడు జూమని లాగడం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. దీని గురించి మార్కెట్లో టీవీల్లో ఈ మధ్య యాడ్లు వస్తున్నాయి, జూమ్ అంటుంటే పలాన్ పేస్ట్ వాడమని చెప్పేసి. అలా గుడ్డిగా చెప్పారని చెప్పి పేస్ట్ వాడకూడదు. ముందు ఆ జూమ్ అంటానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత డెంటిస్ట్ అడ్వైజ్ చేసిన పేస్ట్ని కానీ బ్రష్ను కానీ ట్రీట్మెంట్ విధానాలు కానీ అనుసరించాలి. జూమ్ని లాగడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పంటి మీద ఉన్నటువంటి ఎనామిల్ పోవటం వలన లోపల ఉన్నటువంటి డెంటిన్ అండ్ ట్యూబ్యూల్స్ అనేవి ఓరల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దాని మీద బ్యాక్టీరియా పేరుకొని ఆ బ్యాక్టీరియా ఇరిటేషన్ కలిగించి వెంటనే మనం చల్లటి వేడి తీసుకుని వెంటనే రియాక్ట్ అయిపోయి నొప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి, మనము రాంగ్ బ్రషింగ్ టెక్నిక్ వాడటం వల్ల. గట్టి బ్రష్ వాడి చిగురు మీద గట్టిగా ఒత్తిడి కలిగించడం వల్ల చిగురు కిందకు జారిపోవచ్చు. చిగురు కిందకు జారిపోయి పంటిలో ఉన్న లోపల ఉన్నటువంటి వేరు భాగం అంటే రూట్ సర్ఫేసు ఎక్స్పోజ్ అవ్వడం వలన ఆ రూట్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి సిమెంటం కానీ డెంటిన్ కానీ ఎనామిల్ అంత గట్టిగా ఉండకపోవడం వలన మనం వాడే బ్రష్ వలన అది తొందరగా అరిగిపోయి నరానికి దగ్గరగా వెళ్ళి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు కొన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, వీటి వలన పళ్ళను గట్టిగా కొరుకుతూ ఉంటారు. క్లంచింగ్ అంటారు లేదా బ్రక్సిజం అంటారు, నిద్రలో పళ్ళు కొరుకుతూ ఉంటారు. దానివలన పంటి ఎనామిల్కి డెంటిన్కి మధ్య ఉన్నటువంటి ఆ డెంటిన్ భాగము ఈ ఫోర్సెస్కి ఎగిరి వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది. కరిగిపోయి వి షేప్లో కట్ ఏర్పడుతుంది. దానివలన మనకు చల్లటి తగిసినప్పుడు విపరీతంగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బ్రష్ని ఎప్పుడైనా పైకి కిందకి ఇలా చేయాలి, అన్ని వైపులా కూడా పైకి కిందకి ఇలా చేయాలి, కానీ ఇట్లా ముందుకు వెనక్కి తోమకూడదు. ఇలా తోమటం వల్ల ఏమవుతుందంటే పంటి పైన ఎత్తు భాగం ఎక్కువ అరిగిపోతుంది, తక్కువ ఉన్న లోపల ఉన్న భాగం అసలు బ్రష్ తగలదు అక్కడ. ఎందుకంటే పంటి ఎప్పుడు కూడా స్కాల్ అప్పుడు అంటే కాన్వెక్స్ కాన్కేవ్ అలా ఉంటుంది. ఇట్లా ఎప్పుడు స్మూత్గా ఉండదు, ఇట్లా టేబుల్ లాగా స్మూత్గా ఏమో పళ్ళ సర్ఫేస్ ఉండదు. ఇలా ముందుకు ఇట్లా ఉండటం వల్ల, ఇట్లా ముందుకు తోమటం వల్ల ఎత్తు భాగం ముందు ఎక్కువ అరిగిపోయి అక్కడ ఎనామిల్ కట్ అయిపోయి మనకు జుగుమనే అవకాశం ఉంటుంది. ఇదొకటి. తర్వాత చిగుర్ల వ్యాధి, పళ్ళ మీద పెంకు లాంటిది ఏర్పడి అది చిగుర్లని కిందకు జారిపోయేలా చేస్తుంది. అలా చిగుర్లు కిందకు జారిపోయేలా చేయడం వల్ల మనకు అక్కడ బ్యాక్టీరియా ఏర్పడి బ్యాక్టీరియా పేరుకుపోయి మనకు ఇన్ఫెక్షన్ వచ్చి చల్లటి వేడి తాగినప్పుడు రియాక్ట్ అయ్యి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనము పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవాలి. క్లీనింగ్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే పంట మీద పేరుకుపోయినటువంటి వైట్ పెచ్చులు లాంటివి తీసేయబడతాయి. తీసివేయటం వలన రూట్ సర్ఫేస్ కానీ టూత్ సర్ఫేస్ కానీ మళ్ళీ ఓవర్ రెండు అంటే ఎక్స్పోజ్ అవుతుంది. కొంతమంది క్లీన్ చేసుకున్నప్పుడు, క్లీన్ చేసుకున్న వెంటనే లేదా ఆ పక్క రోజు నుంచి సెన్సిటివిటీ ఇంకాస్త పెరుగుతుంది. అప్పుడు చాలామంది ఒక అపోహ ఏంటంటే క్లీనింగ్ చేయించుకోవడం నాకు సెన్సిటివిటీ పెరిగింది అని అనుకుంటారు. అది కాదు. ఆల్రెడీ మీకు పెంకు కట్టేయటం వల్ల చిగుళ్ళు కిందకి వెళ్ళిపోయి పన్ను ఎక్స్పోజ్ అయిపోయి సెన్సిటివిటీ ఉంది, కానీ దాని మీద ఈ పెంకు కట్టేయటం వల్ల దాని లోపల ఉన్న బ్యాక్టీరియా వలన మీకు ఇంకా చిగురు దెబ్బతింటుంది, ఇంకా పన్ను దెబ్బతింటుంది, ఇంకా అస్త సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఇది క్లీన్ తీసేయటం వలన మీకు ఆ సెన్సిటివిటీ టెంపరీగా పెరుగుతుంది. అప్పుడు మీరు దాని మీద బ్యాక్టీరియా పేరుకోకుండా మళ్ళీ పెంకు కట్టకుండా బ్రష్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ డాక్టర్ గారు ఇచ్చిన పేస్ట్ కానీ మౌత్ వాష్లు కానీ డిసెన్సిటైజింగ్ పేస్ట్లు మౌత్ వాష్లు కానీ సాఫ్ట్ బ్రష్లు కానీ వాడటం మొదలు పెడితే ఆ సెన్సిటివిటీ క్రమేణా తగ్గుతుంది. కానీ నాకు క్లీన్ చేయటం వల్ల సెన్సిటివిటీ పెరిగిందని మీరు నలుగురికి చెప్పి మీరు చేయించుకోకుండా మానేస్తే పళ్ళే ఊడిపోతాయి. కాబట్టి సెన్సిటివిటీకి ఏదైతే డాక్టర్ ట్రీట్మెంట్ చెప్తారో దాన్ని ఫాలో అవ్వాలి. ఆ డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అయ్యి ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన పేస్ట్ బ్రష్ అవి మానేసి మీ రెగ్యులర్ పేస్ట్ బ్రష్లు వాడుకోవచ్చు. కొంతమంది జబ్బు ఏదైనా ఒకటే మంది అన్నట్టు అసలు మెడికేటెడ్ పేస్ట్ అనేది అది ఎందుకు, రకరకాలు ఉంటాయి మెడికేటెడ్ పేస్ట్లు, సెన్సిటివిటీకి ఉంటాయి, పిప్పి పళ్ళకు ఉంటాయి, లేకపోతే చిగుర్ల వ్యాధులకు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్కి లేదా పన్ను వైట్నింగ్ చేయడానికి ఉంటాయి, రకరకాల మెడికేటెడ్ పేస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఏమి తెలియకుండా మెడికేట్ పేస్ట్ ఉంది, నేను
మెడికేడ్ పేస్టే వాడుతున్నాను కాబట్టి నాకేం జబ్బులు రావు అనుకొని మార్కెట్లోకి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి కాస్ట్లీవి మెడికల్ పేస్ట్లు వాడుతున్నారు, అసలు వాడకూడదు, డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే, డాక్టర్ ఏ జబ్బుకైతే పేస్ట్ రాస్తాడో ఆ జబ్బుకు మాత్రమే ఆ పేస్ట్ పనిచేస్తుంది, అన్ని జబ్బులకు పనిచేయదు. కాబట్టి ఏ జబ్బుకైతే మీకు ప్రాబ్లం ఉందో సెన్సిటివిటీకి అయితే సెన్సిటివిటీకి పేస్ట్, ఆ సెన్సిటివిటీ తగ్గిపోయిన తర్వాత ఆ పేస్ట్ వాడటం మానేసేయాలి. మీరు రెగ్యులర్ పేస్ట్ వాడుకోవచ్చు, రెగ్యులర్ పేస్ట్ మీకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, మెడికేడ్ పేస్ట్ చాలా ఎక్కువ ధర ఉంటుంది, కాబట్టి జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు.